ఎగువ ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాభావంతో కడప జిల్లా బి కోడూరు మండలంలోని లోయర్ సగిలేరు ప్రాజెక్టుకు సమృద్ధిగా నీరు చేరి కళకళలాడుతుంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా బీకోడూరు మండలంలోని కరువు ప్రాంతాలలో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన చెరువులు, కుంటలలో సమృద్దిగా నీటితో కలకల్లాడాలని, రైతన్నలను ఆదుకోవాలని ఉద్దేశంతో 1954 సంవత్సరంలో అప్పట్లో బద్వేలు నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్న తరుణంలో దివంగత శాసనసభ్యులు డాక్టర్ వడ్డమాని చిదానందం 5 గేట్లతో 511 అడుగుల ఎత్తులో లోయర్ దిగువ సగిలేరు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు 1959 పూర్తయింది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 0.169 TMC క్యూసెక్ నీరు చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు చేరిన నీరు బి కోడూరు మండలంలో 46 చెరువులకు, కుంటలకు నీరు సమృద్దిగా చేరుతాయి. అవి పూర్తిగా నిండిన అనంతరం బద్వేల్ పెద్ద చెరువుకు వెళ్తాయి. కానీ ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 0.169 TMC, ఇప్పుడు ప్రస్తుతం 0.06 TMC నీరు ఈ ప్రాజెక్టుకు చేరింది. ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్ల నీరు, గేట్ల ద్వారా 450 క్యూసెక్ల నీరు చెరువులకు పంపుతున్నట్లు నీటి పారుదల శాఖ జేఈఈ నవీన్ మీడియాకు వెల్లడించారు. నీళ్ళు బాగుంది.